Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Shivashadi Gaura Bhaktananda Hare Krishna 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 Hare 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 Rama Hare Om Namo Bhagavate Vasudevaya అందరు పలకాలి ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ శ్లోకం గుర్తుందా ఎవరికైనా శ్లోకం ఇది కూడా అయిపోయినది దుర్యోధనుడు వచ్చేసి ముందు భీష్ముడి పేరు చెప్పాడు, మిగతా వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అనేసి. లేదు, భీష్ముడు వృద్ధుడు అయ్యాడు, మీరు కూడా రక్షణ ఇవ్వాలి, కీలకమైన స్థానాల్లో నిలబడి అని చెప్పేసి అక్కడ చెప్పారు. తర్వాత 12 తస్య సంజనయన్ హర్షం, 12 పలకండి. తస్య సంజనయన్ హర్షం, తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యోచ్చే సింకం దత్మో ప్రతాపవాస్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యోచ్చే సింకం దత్మో ప్రతాపవాన్. అప్పుడు కురువంశం, ముందు శ్లోకం ఏంటి, భీష్ముడి దగ్గర ద్రోణాచార్యుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ద్రోణాచార్యుడి దగ్గర మాట్లాడేటప్పుడు భీష్ముడి గురించి గొప్పగా చెప్పాడు, దానివల్ల మిగతా వాళ్ళు బాధపడే అవకాశం ఉంది అని చెప్పేసి. మీరు కూడా అవసరమే, భీష్ముడు చాలా వృద్ధుడయ్యాడు, మంచి పరాక్రమవంతుడు అయినప్పటికీ వృద్ధుడయ్యాడు కాబట్టి
మీరు కూడా పక్కన నిలబడాలి, ముఖ్యమైన స్థానంలో నిలబడి భీష్ముడికి సహాయం చేయాలి, మీ అవసరం కూడా ఉంది యుద్ధంలో అని అక్కడ చెప్పాడు. అప్పుడు చూడండి, అప్పుడు కురువంశం నందు మహాపరాక్రమవంతుడును వృద్ధుడును యుద్ధవీరులకు అందరికీ పితామహుడును భీష్ముడు దుర్యోధనునికి ఆనందం కలిగించుచు సింహగర్జన వంటి ధ్వని కదుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. యుద్ధం వెళ్ళేటప్పుడు ఏముంటుంది? యుద్ధంకి వెళ్ళేటప్పుడు చేతిలో కత్తి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏముంటాయి మీ చేతిలో? ఆఫీస్కి వెళ్తారు కదా మీరు, పోనీ వంటశాలలోకి వెళ్తారు మాతాజీలు, ఏముంటుంది మీ చేతిలో? ఏముండవారు ఆఫీస్లోకి వెళ్తారు, పెన్ను ఫైల్ పట్టుకొని వెళ్తారు, వంటశాలలోకి వెళ్ళాలి, ఏం పట్టుకొని వెళ్తారు? గరిక, చాకు, కొలి, అట్లా యుద్ధంకి వెళ్ళాలంటే ఏం కావాలి? కత్తి కావాలి, ఇంకా శంఖం కూడా తీసుకొని వెళ్తారు. శంఖము గుర్తు అనమాట, ఇంతకుముందు చెప్పినాము కొన్ని క్లాసుల్లో, యుద్ధము మొదలయ్యేటప్పుడు రెండు వైపుల వాళ్ళు శంఖం పోలిస్తారు, రెండు వైపుల సిద్ధం అని, అది గుర్తు ఆనవాళ్ళు. ఇప్పటిలాగా విచ్చలవిడిగా వాళ్ళు వాళ్ళకు తెలియకుండా వీళ్ళు దాడి చేయడం, వీళ్ళకి తెలియకుండా వాళ్ళు దాడి చేయడం అటువంటిది కాదు యుద్ధం అనేది. ఎదురెదురుగా నిలబడతారు, ఇద్దరూ సిద్ధంగా ఉన్నాము అన్న అప్పుడే యుద్ధం మొదలు పెడతారు. అంటే ఇక్కడ శంఖం తీసుకొని వెళ్తారు. శంఖం ఊదటంలో ఇక్కడ బయట కూడా చూస్తుంటాం, గుళ్ళలో శంఖం ఊదుతారు. ఇక్కడ ఊదుతారా శంఖం గుళ్ళు? శంఖం ఊదటం ఏమంటే అక్కడ శుభ సూచకం. శంఖం ఊదితే శుభం జరుగుతుంది అనేది. శంఖం వాస్తవంగా ఎవరి దగ్గర ఉంటుంది? విష్ణువు దగ్గర ఉంటుంది. చతుర్భుజాలు ఉంటాయి కదా, శంఖ చక్ర గద పద్మ, చతుర్భుజాల్లో నారాయణుడు విష్ణువు చేతిలో, ఒక చేతిలో శంఖము చక్రము గద పద్మం, నాలుగు చేతులు ఉన్నాయి కదా. నాలుగు చేతుల్లో శంఖ చక్ర గద పద్మము మారుతున్న వాటి యొక్క స్థానం, ఇప్పుడు పైన కుడి చేతిలో శంఖం పట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఒక పేరుతో పిలుస్తారు. ఆ శంఖము కింద కుడి చేతిలోకి వస్తే ఇంకొక పేరు వస్తుంది భగవంతుడికి. ఆ విధంగా చాలా పేర్లు ఉన్నాయి. అదే శంఖం ఎడమ చేతిలోకి వస్తే ఒక పేరు వస్తుంది. ఎడమ వైపున రెండు చేతులు, కుడి వైపున రెండు చేతులు, నాలుగు చేతులు. అట్లా శంఖము పద్మము గద చక్ర ఇవి మారే స్థానాన్ని బట్టి భగవంతుడికి కేశవ నారాయణ మాధవ ఈ విధంగా పేర్లు మారుతుంటాయి. అది ఇక్కడ భగవంతుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు. ఒక కమలం ఒకటి ఉంటుంది, పద్మం, శంఖ చక్ర గద పద్మ, నాలుగున్నాయి. ఈ నాలుగింటిలో శంఖము పద్మము చేసి ఆశీర్వదించడం కోసం, భక్తుల్ని ఆశీర్వదించడం కోసం ఉపయోగిస్తాడు భగవంతుడు. భాగవతంలో ఒక చోట వస్తుంది, ధ్రువ మహారాజు అని చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాలు పిల్లవాడు, 5 ఇంకా తక్కువ, 5 సంవత్సరాలు, ఆయనకు రాజు కొడుకు, మంచి పౌరుషమైన రక్తం. తండ్రి దగ్గరికి వెళ్తాడు ఒకసారి వాళ్ళలో కూర్చోవాలని. అంటే అప్పట్లో రాజులకి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు ఉండేటివి సర్వసాధారణం క్షత్రియులకి, రాజులకు. అయితే ఈ సవతి తల్లి ఏం చేస్తుంది ఆ టైం, ఆ సమయంలో ఈ పిల్లవాడిని తండ్రి ఒళ్ళోకి ఎక్కనివాడు. సవతి తల్లి అంటే పినమ్మ, ఇద్దరు భార్యలు అనుకోండి, తన తల్లి కాకుండా ఇంకొక తల్లి, అంటే వాళ్ళ తండ్రికి ఇద్దరు భార్యలు అయితే, సో తన జన్మనిచ్చిన తల్లి కాకుండా ఇంకొక తల్లిని సవతి తల్లి అని పిలుస్తారు. సవతి తల్లి అంటే పిన్న తల్లి, సవతి తల్లి. ఆమె ఏం చేస్తుంది, పిల్లవాడు తండ్రి ఒడిలో ఎక్కుతుంటే ఎక్కనివ్వదు, నువ్వు నీ నాన్న ఒడిలో ఎక్కాలంటే మళ్ళీ నాకు అడుగున పుట్టాలి, నువ్వు అంత భాగ్యం నీకు లేదు, నువ్వు ఎక్కద్దు అని చెప్తుంది. ఇది ఒక భార్య. అయితే ఆ పిల్లవాడు కోపం వస్తుంది, చాలా పౌరుషం, చిన్న వయసు కదా ఏం చేయలేడు, అమ్మ దగ్గరికి ఎచ్చుకుంటూ వెళ్తాడు, వాళ్ళ అమ్మ ఇంకోసం ఒకటి ఉంటుంది, ఇంకొక రాజకీయ భార్యలు. సో ఆ తల్లి ఏం చెప్తుంది, మీ నాన్న నన్ను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను పోయి చెప్పినా కూడా వినడు అని ఆ అబ్బాయిని ఓదార్చడానికి చూస్తుంది. ఆయన ఓదార్పు లేదు, లేదు లేదు
నాన్న రాజ్యం కంటే పెద్దది కావాలని అడిగాడు. ఎన్ని 5 సంవత్సరాలు పిల్లవాడు. ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా పిల్లలు పెద్ద కథ ఏం కాదు, జరిగే సంఘటన ఇది. ఎవరైనా మంచి డాక్టర్ కొడుకుంటాడు చిన్న పిల్లవాడు, చిన్నప్పటి నుంచి అంటుంటాడు నేను నాన్న నాన్న నాకు డాక్టర్ కావాలి నేను అనేది సహజంగా కలుగుతూనే ఉంటుంది, ఆ రక్తంలో ఉంటుంది అంట. ఆ పిల్లవాడి పేరు ధ్రువుడు, ధ్రువ పేరు వినే ఉంటారు మీరు, అంటే ధ్రువ సినిమా కాదు, అదంతా నకిలీ, అది ఒక తెర మీద అంట, అక్కడ నటన, అక్కడ నటన చేస్తారు, బయటకు వస్తే వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు. ఈ ధ్రువమహారాజు నిజంగానే జరిగింది, చరిత్ర జరిగింది అనే వాళ్ళు ఉన్నాయి, చారిత్రక గుర్తులు కూడా ఉన్నాయి ఇప్పటికి. చాలమ్మ ఏం చెప్తుంది, అయ్యా నీకు నిజంగా అంత పెద్ద రాజ్యం కావాలంటే భగవంతుడి సహాయం చేయాలి, మనకు మీ నాన్న ఎలాగో నన్ను పట్టించుకోవట్లేదు, మీ పిన్నతల్లి అదే ఆమె పట్లనే ఎక్కువ ఆమె దగ్గరకు చూసుకుంటుంటాను, నన్ను పట్టించుకోవట్లేదు, నేనేం చేయాలి, కృష్ణుడే నీకు దిక్కు, విష్ణువే నీకు దిక్కు, సహాయం చేయాలంటే చిన్న పిల్లవాడు ఎంత పౌరుషం అంటే అంత పౌరుషం చూడండి. వెళ్తాడు ఎక్కడికి, వాళ్ళమ్మని అడుగుతాడు. వాళ్ళమ్మ అంటుంది విష్ణువే దిక్కు, విష్ణువు సహాయం చేస్తే చేయాలి మనకు, ఇంకెవరు సహాయం చేయలేరు మనకి అని. అంటే ఏమి, దేవుడు సహాయం చేస్తే చేసినట్లు, లేదంటే మనకు ఎవరేం చేయలేరు. మనం అనుకుంటాం కదా మన చుట్టూ కూడా, నాకు పలాని సంపద ఉంది, పలాని స్థాయి ఉంది, నాకు ఇది బాగా సహకరిస్తుంది, కాపాడుతుంది అనుకుంటాం మనం. ఏది కాపాడదు మనల్ని, ఈ ప్రపంచంలో ఏది ఎవరిని కాపాడలేదు. మీరు చూస్తుండొచ్చు టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ, చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు, హఠాత్తుగా చూస్తే వాళ్ళ స్థానం దిగిపోయి ఉంటుంది, చివరికి వాళ్ళ చిరునామా అడ్రస్ కనిపించకుండా వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, దిగజారిపోవడం ఇటువంటి జరుగుతుంది. అదే వాళ్ళ ఈ ధ్రువ మహారాజు వాళ్ళమ్మ ఏం చెప్తుంది, విష్ణు సహాయం చేస్తేనే నీకు అని. మరి అడుగుతాడు చిన్నపిల్లవాడు, అమ్మ విష్ణుడు ఎక్కడుంటాడు అని. అమ్మ చెప్తుంది, నాన్న సాధారణంగా ఋషులు సాధువులు విష్ణు కొరకు అడవులు ఆశ్రమాలు కట్టుకొని అక్కడ ఉంటారు, విష్ణు కొరకు అడవుల్లోకి వెళ్తారు. అంటే పూర్వం ఆశ్రమాలు కండేటివి అడవుల్లో వేసుకొని, అడవుల్లో చిన్న చిన్న కుటీరాలు వేసుకొని అక్కడ ఆధ్యాత్మిక సాధన చేస్తుండేవారు, అక్కడ భగవంతుడి గురించి జపము తపస్సు ఈ విధంగా చేసుకుంటుండేవారు. అందుకు వాళ్ళమ్మ చెప్తుంది, అడవిలోకి వెళ్తారు సాధువులు ఋషులు విష్ణువు కొరకు అని. అంతే ఆ మాట వింటాడు చిన్న వయసులోనే, చిన్న పిల్లవాడు ఇంకా అడవికి ప్రయాణం అవుతాడు, అడవికి ప్రయాణం అవుతాడు. మధ్యలో చిన్న వయసు, చాలా లేత వయసు చూడండి, ఆ రాళ్ళు ముళ్ళు క్రూర మృగాలు ఉంటాయి, ఆ చలి వాన ఎండ ఇటువంటి వాటికి తట్టుకోవాలి ఆహారము, అయితే వీటన్నిటికి మించి పట్టుదల ఏంటంటే మా నాన్న నన్ను ఒళ్ళోకి ఎక్కుతుంటే మా పిల్లతల్లి వద్దనింది, కాబట్టి మా నాన్నకంటే ఎక్కువ రాజ్యం తీసుకొని నేను చూపిస్తాను, అంత పౌరుషంతో వెళ్తున్నారు. అయితే భగవంతుడు ఉన్నారు పరమాత్మ అందరి హృదయంలో, ఎక్కడుంటాడు పరమాత్మ, మన అందరి హృదయంలో ఉన్నాడు పరమాత్మ సాక్షి. మనం అనుకుంటాం కదా మనం నేను పలాని తప్పు పని చేస్తున్నాను లేదా దొంగతనం చేస్తున్నాను ఎవరు చూడట్లేదు అనుకుంటాం, సాక్షులు ఉన్నారు. సాక్షులు లేకుండా ఉంటే ఎలా శిక్ష పడుతుంది చెప్పండి. ఇప్పుడు నాకు శారీరక కష్టమో మానసిక కష్టమో వచ్చింది అంటే దానికి ముందు ఏదో తప్పు చేసి ఉంటాను, దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో టెక్నికల్గా పాపం అని పిలుస్తారు, ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పాలంటే క్రైమ్ అని పిలుస్తాను. నేరం చేసింటేనే శిక్ష విధిస్తారు. ఇప్పుడు మనకు కష్టాలు వస్తున్నాయి, నేను ఏం చేయలేదు ఇప్పుడు అంటారు, ముందు ఏదో చేసి ఉంటాము కదా, దాని కష్టాలు మరి ఎవరు సాక్ష్యం దానికి. ప్రభుత్వం శిక్ష విధించదు, జైల్లో కోర్టులో శిక్ష విధించాలంటే ఏం చేస్తారు, న్యాయ విచారణ జరుపుతారు, సాక్షుల్ని విచారిస్తారు, సాక్షుల్ని విచారించిన తర్వాత నిర్ధారణ అయితేనే శిక్ష వేస్తారు. అట్లే మనకు కూడా ఎవరు చూడలేదు అనుకుంటే కూడా భాగవతంలో ఉంది సాక్షులు, చాలామంది సాక్షులు ఉన్నారు, సూర్యుడు సాక్షి, చంద్రుడు సాక్షి, రాత్రి సాక్షి, పగలు సాక్షి, దిక్కులు సాక్షి, ఇంకా
సంధ్యలు, త్రి సంధ్యలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, ఇది సాక్షి. పంచభూతాలు, పంచమహాభూతాలు ఇవి సాక్షి. అన్నిటికి మించి సాక్ష్యం పరమాత్మ ఉన్నాడు హృదయంలోనే. మనం ఆలోచిస్తుంటే అది అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది మొత్తం. ఎవరు తప్పించుకోలేదు ఎవరు, లేకుంటే చూడండి ఎలా తెలుస్తుంది, ఈ తప్పు చేశారు, ఈ శిక్ష వేయాలి, ఇన్ని రకాల కష్టాలు ఎలా వచ్చాయని చెప్పండి మనకి. కొంతమంది శారీరక బాధలు, కొంతమంది మానసిక బాధలు, రకరకాలుగా అనుభవిస్తుంటాం మనం. తప్పు చేయకుండా ఉంటే కష్టం ఎలా వస్తుంది, చేసే ఉన్నాం. ఎవరు సాక్ష్యం పరమాత్మ, దానికి సాక్షిభూతంగా ఉంటుంది ఆ పరమాత్మ. భగవంతుడే స్వయంగా పరమాత్మ రూపంలో చతుర్భుజ శంఖ చక్రం కదా పద్మ. ఆ పరమాత్మ చూశాడు ఈ చిన్న పిల్లవాడు వెళ్తున్నాడు పట్టుదలతో. అప్పుడు భగవంతుడు నారదముని పంపిస్తాడు, వెళ్ళి ఆ అబ్బాయిని కలువు అని. చాలా పట్టుదలతో ఉన్నాడు, అడవికి వెళ్తున్నాడు. సనార్దముని మధ్యలో వస్తా, నారదముని చాలా గొప్ప భక్తుడు ఆయన. అదే సినిమాల్లో తప్పుడుగా చూపిస్తాడు, తంటాలు పెట్టేవాడు, పుల్లలు పెట్టేవాడు అని చెప్పేసి. అది వినకూడదు, విన్నా కూడా అది మన మంచిది కాదు, అది అపరాధం, వింటే దోషం అట్లాంటివి వింటేవాడు. నారదముని చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం, అంటే లోకానికి శుభం కలిగేటివే చేశాడు, కానీ అశుభం కలిగేటివి ఏం చేయలేదు. సినిమా వాళ్ళు అది వినోదం కోసము, డబ్బులు సంపాదించడం కోసము ఆ విధంగా చిత్రీకరించారు, అది తప్పు. అది తన అర్థముని వచ్చి ఆ పిల్లవాడికి చెప్తాడు, అయ్యా నువ్వు చాలా చిన్న వయసు, లేత శరీరము తట్టుకోలేవు, ఇక ఈ వాతావరణం మార్పులకు తట్టుకోలేవు, క్రూర మృగాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తే ఎంత చెప్పినా వినడు. నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వేదో చిన్నపిల్లవాడు, ఆడుకోవాల్సిన వయసు అనేది, ఇప్పుడు అడవికి వెళ్తున్నావు, ఇంత కష్టమైనది తపస్సు, చాలా కఠినంతో కూడుకున్నది, దీనికి ముందుకు వచ్చేవా నువ్వు, మంచిది కాదని చెప్తే వినలేదు. అంత పట్టుదల. ఏం చెప్తాడు, అయ్యా మీరు చెప్తున్నది వాస్తవమే, కానీ నేను మాత్రం స్వీకరించలేను. నాకు ఏదైనా మీరు సహాయం చేయాలనుకుంటే విష్ణు ఎక్కడ దొరుకుతాడో చెప్పండి, లేదా మీ దారి మీది, నా దారి నాదే. ఎవరు చెప్పేది, ధ్రువుడు చెప్తారు. నార్థమని చూసాము, చాలా పట్టుదల ఉంది అబ్బాయికి అని చెప్పి దీక్ష ఇస్తాడు. మంత్రం, ఏ మంత్రం, ఏ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్ర దీక్ష ఇస్తాడు. మంత్రము గురువు ద్వారా స్వీకరిస్తేనే దాని ఆ శక్తి ఫలితం లభించింది. సుమంత్ర దీక్ష ఇస్తాడు, ఇచ్చి నారదముని తన దారిలో తను వెళ్ళిపోతాడు. ధ్రువ మహారాజు ఒక 6 నెలల పాటు చాలా తీవ్రమైన తపస్సు చేస్తాడు. మొట్టమొదట అది పండ్లు ఫలాలు అవి తినడం, మరి తర్వాత అది కూడా మానేయడం, తర్వాత నీళ్లు తాగడం మానేయడం, చివరికి గాలి పీల్చుకోవడం కూడా మానేస్తాడు. చివరికి అంత కఠోరమైన తపస్సు చేస్తాడు. చివరికి విష్ణు ప్రత్యక్షం అవుతాడు, విష్ణు దర్శనం అవుతుంది. అప్పుడు విష్ణువు తన చేతిలో ఉన్నటువంటి శంఖముతో ఏం చేశాడు, విష్ణు చేతిలో ఉన్నాయి కదా శంఖ చక్ర కదా పద్మ, ఆ శంఖముతో ధ్రువ మహారాజు ఆ పిల్లవాడి తలపైన శంఖం తాకిస్తాడు, అంటే ఆశీర్వాదం. వెంటనే ఆ ధ్రువ మహారాజు నోటిలోంచి చాలా అద్భుతమైన ప్రార్థనలు వస్తాయి నారాయణుడి నుంచి, విష్ణువు నుంచి. అది ఇక్కడ ఇక్కడ శంఖం అని వచ్చింది కదా, భీష్ముడు శంఖం ఊదారంటే వాస్తవంగా శంఖము విష్ణువు చేతిలో ఉంటుంది, శుభ సూచకం, భక్తులను ఆశీర్వదించడానికి శంఖం. ఇంకొకటి ఏముంది, పద్మం. పద్మం కూడా భక్తులను ఆశీర్వదించడానికి. ఇంకా రెండేమున్నాయి, రెండు చేతుల్లో గద చక్రం. ఇవి దేనికోసం, దండించడం కోసం. ఎవరిని, ఎవరైతే ద్రోహులు ఉన్నారో, దుర్మార్గులు ఉన్నారో, పాపులు ఉన్నారో, అటువంటి వాళ్ళను దండించడం కోసం. భగవద్గీతలోనే 4వ అధ్యాయంలో వస్తుంది, పరిత్రనాయ సాధునాం వినాశాయచ్చ దుష్కృతాం. దుష్కృతి అంటే కృతి అంటే పని,
దుష్కృతి అంటే చెడు పని, దు అంటే దుర్మార్గం, చెడు పని దుష్కృతి. వినాశాయ చ, వినాశం కలిగించడానికి. ఎవరికి, ఎవరిని వినాశం చేయడానికి? దుష్కృతులను, దుర్మార్గులను సంహరించడానికి, నాశనం చేయడానికి. వినాశాయ చ దుష్కృతం, పరిత్రాణాయ సాధునాం. పరిత్రాణాయ అంటే పరిరక్షణ, రక్షించడం. సాధువుల్ని, సాధువులు అంటే భక్తులు, భక్తుల్ని రక్షించడం కోసం వస్తాడు భగవంతుడు. అదే సమయంలో దుష్టుల్ని సంహరించడం కోసం కూడా వస్తాడు. రెండూ జరుగుతాయి. అందు గురించి చేతిలో శంఖం ఉంటుంది. శంఖం ఆశీర్వాదంగా, శిక్షణగా, శిక్షించడానికి ఆశీర్వాదం. భక్తుల కోసమా దుష్టుల కోసమా? భక్తుల కోసం. పద్మం భక్తుల కోసం, గద దుష్టుల కోసం, చక్రం దుష్టుల కోసం. అవి భగవంతుడి చేతిలో నాలుగు చిహ్నాలు. ఇక్కడ చూడండి, కురువంశం నందు మహాపరాక్రమవంతుడు. ఈ కురువంశం కౌరవులు అంటారు కదా వీళ్ళని, ఎవరిని? ధృతరాష్ట్రుడి కొడుకుల్ని కౌరవులు అంటారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా కురువంశమే. ఎవరు? పాండవులు కురువంశమే. కురు అనే ఒక రాజు ఉండేవాడు వీళ్ళ పూర్వం, వీళ్ళ వంశంలో పూర్వము. అందుకు వాళ్ళ వాళ్ళ వంశం పేరు కురువంశము అని పిలుస్తారు. కురువంశంలో వచ్చిన వాళ్ళని కౌరవులు అని పిలుస్తారు. ఇక్కడ భీష్ముడు ఏ వంశం? కౌరవులకు ఏమవుతాడు భీష్ముడు? తాత. కురువంశమే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, అప్పుడు కురువంశమునందు మహాపరాక్రమవంతుడు వృద్ధుడును యుద్ధవీరులకందరికీ పితామహుడు. పితామహుడు అంటే తాత. ధృతరాష్ట్రుడికి ఏమవుతాడు భీష్ముడు? ధృతరాష్ట్రుడి తాత. పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్న తప్పులు కదా. అంటే తండ్రి వారిసే కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకులు ఎవరు? కౌరవులు. కౌరవులకి ఏమవుతాడు భీష్ముడు? తాత. అంటే నాన్నకు నాన్న, అంటే ఒకే వంశమే కదా. తల్లి వైపు నుంచి వంశం కాదు, తండ్రి వంశమే. కాబట్టి ఇక్కడ కౌరవుల యొక్క పితామహుడు అంటే రాయలసీమ భాషలో చెప్పాలంటే అప్ప అంటారు. ఇక్కడ అప్ప అంటారు, తాతయ్య అంటారు. భీష్ముడు దుర్యోధనులకు ఆనందం కలిగించు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖము. ఇక్కడ ఏమర్థమవుతుంది, వీరులందరూ కూడా కనీసం ముఖ్యమైన వీరులు శంఖం తీసుకొని వెళ్తారు, శంఖం ఊదుతారు అని. తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది, అర్జునుడు శంఖం ఊదాడు, ధర్మరాజు శంఖం ఊదాడు, భీముడు ఊదాడు, నకుల సహదేవుడు, కృష్ణుడు శంఖం ఊదాడు. యుద్ధరంగంలో ఉన్న వాళ్ళందరి దగ్గర శంఖాలు ఉన్నట్లు గోచరిస్తుంది. ఇక్కడ భీష్ముడు శంఖం ఊదడంలో ఉద్దేశం ఏమి? దుర్యోధనుడు రెండు వైపులో ఉన్న సైన్యాన్ని చూసి వెళ్ళాడు. ఎందుకు? మనం గెలుస్తామా గెలవలేమా అంచనా వేయడానికి వెళ్ళాడు కదా. దుర్యోధనుడు దుష్టబుద్ధి, ఎలాగే సరే నేను గెలవాలి, అతనిది రాజ్యం కాదు, అతని హక్కు లేదు, అయినప్పటికీ నేనే గెలవాలి అనే ఉద్దేశం, దురుద్దేశం, దుష్టబుద్ధి. వాస్తవానికి దుర్యోధనుడి పేరు తెలుసా? తెలుసా ఎవరికైనా? సుయోధన. దుష్టబుద్ధి కాబట్టి దుర్యోధన అని పేరు పెట్టింది. పేరు మాత్రం చాలా మంచి పేరు పెట్టింది, సుయోధన. సు అంటే మంచి. యుద్ధ వీరుని యోధుడు అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ దుర్యోధనుడు చెడు, చెడు ఉంది కాబట్టి దుర్యోధనుడు అని పిలుస్తారు. సో దుర్యోధనుడికి ఆనందం కలిగించాలని చెప్పేసి భీష్ముడు సింహం ఊదాడు. చాలా బిగ్గరగా ధ్వని వచ్చే విధంగా ఊదాడు. దానికి భాష్యంలో చూడండి, కురువృద్ధుడు తన మనవడైన దుర్యోధనుని హృదయమందలి అంతర్గత భావనను గ్రహించి అతని పట్ల గల సహజమైన దయతో తన స్థానమునకు తగినట్లు సింహగర్జన వంటి శంఖారావం చేసి అతనిని సంతోషపరచడం ప్రయత్నించను. ఇక్కడ దుర్యోధనుడి మనసులో ఏముంది చెప్పండి? నేను యుద్ధం గెలవాలి అది తెలుసుకున్నాడు భీష్ముడు. తెలుసు కదా దుర్యోధనుడు ఇంత
చివరికి కృష్ణుడే స్వయంగా రాయబారం వెళ్ళాడు, అయినా కూడా వినలేదు. రాయబారం అంటే సంధి కలిగించడానికి వెళ్ళాడు, సంధి చేయడానికి. అంటే రాజీ ప్రయత్నం చేశాడు కృష్ణుడు రాయబారం వెళ్ళి, అయినా కూడా వినలేదు దుర్యోధనుడు. ఏం చెప్పాడు కృష్ణుడు అంటే, కృష్ణుడు కనీసం 5 ఊర్లన్నా ఇవ్వచ్చు కదా, 5 మంది అన్నదమ్ములు కంటే. ఏం చెప్పాడు దుర్యోధనుడు చెప్పండి, మా ఎవరికైనా గుర్తుందా, మహాభారతం అనేది ఒకటి ఉంది, ఒకప్పుడు మన పూర్వీకులు చదువుతుండే వాళ్ళు, వింటుండే వాళ్ళు. అంత స్థలం కూడా ఇవ్వను, కావాలంటే యుద్ధం చేసుకోవడానికి. అందుకు దుష్ట బుద్ధి ఈ కలియుగంలో, కలియుగానికి మంచి ఉదాహరణ దుర్యోధనుడు. అక్కడ స్పష్టంగా చెప్పాడు, నేను ఆక్రమించుకున్నాను, కావాలంటే యుద్ధం చేసుకొని చూస్తాం కోసం. ఈ వేళ రేపు అంటే చూడండి, ఎక్కడ చూసినా కూడా ఆస్తులు దురాక్రమణ అవుతున్నాయి. దురాక్రమణ, పోలీసులు, కోర్టులు, వ్యాజ్యము, జీవితాలంతా, జీవితాలు, ధనము, వాళ్ళ మానసిక శక్తి, శారీరక శక్తి అంతా వృధా తీసు. ఈ దుర్యోధనుడు మొదలైంది ఇటువంటి కార్యక్రమాలన్నీ. ఎంత మొదలైనవే ఆయన ఆచార్య దేనికి, దేనికి దురాక్రమణకు ఆచార్య. ఆచార్య అంటే ఆదర్శమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఆయనతో మొదలైనది కలియుగ లక్షణాలు. అందుకు దుర్యోధనుడిని కలియుగ ప్రతినిధిగా పిలుస్తారు. కలి ఆ రూపంలో ప్రకటమయ్యాడు, దుర్యోధన రూపంలో. అతని మనసులో ఏమంది, నేను గెలవాలి అనేది ఉంది. సో భీష్ముడు ఏదో ఈ దుష్టుడు బుద్ధిలో అంతర్గతంగా మనసులో ఉంది, ఏదో గెలవాలని చెప్పి, సరే నేను శంఖం ఊదుతాను గట్టిగా అనేసి శంఖం ఊదాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షమునందుండుట చేత దుర్యోధనునికి యుద్ధమందు విజయ అవకాశమే లేదని శంఖం యొక్క సంకేతం ద్వారా భీష్ముడు వ్యాకులుడైన తన మనుమనికి పరోక్షంగా సూచించాడు. అయితే మామూలుగా శంఖం ఊదితే మనమే గెలుస్తాంలే అని సూచించినట్టు. కానీ భీష్ముడికి తెలుసు అటువైపు కృష్ణుడు ఉన్నాడు, ఇంకొకటి భీష్ముడికి తెలుసు పాండవులు ధర్మాత్ములు, వాళ్ళే గెలుస్తారని తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణుడు ఉన్నాడు అటువైపు, కృష్ణుడు ఉన్న చోట ఓటమి అనేది ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఓటమి ఉండదు. ఎవరి వైపు విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది? విజయలక్ష్మి అంటే విజయం ఎవరిని, ఎవరికి వస్తుంది విజయం? కృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు లక్ష్మీదేవి వస్తుంది. అది ఇక్కడ భీష్ముడికి స్పష్టంగా తెలుసు. కృష్ణుడు ఎప్పుడూ పాండవుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు, వాళ్ళ బాగు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అని చెప్పి. అని గురించి ఈయన శంఖం ఊదడంలో అర్థం ఏమని చెప్తున్నారు దుర్యోధను, నువ్వైతే గెలవలేవు, గెలిచేది పాండవులే అని భావంతో ఆయన శంఖం ఊదాడు. పాండవులు అంటే చాలా ఇష్టం భీష్ముడికి. చిన్నప్పటి నుంచి కూడా పాండురాజు చనిపోతాడు, పాండవులు చిన్న పిల్లలుగా ఉండగానే పాండురాజు చనిపోతాడు. అది వేరే కథ, మళ్ళీ హిమాలయాల్లో మునుల దగ్గర ఉంటారు ఎవరు, పాండురాజు, కుంతి, మాద్రి, వీళ్ళు వెళ్ళి అప్పుడు కలిగినటువంటి సంతానం వీళ్ళు పాండవులు చిన్న పిల్లలు. అప్పుడు సతీ సహగమనం అనేది ఉండేది ఒకటి. సతీ సహగమనం అంటే తెలుసా, భర్త చనిపోతే భర్త యొక్క విరహం, భర్త లేనటువంటి లోటును సహించలేక భార్య స్వచ్ఛందంగా చితిలో ప్రవేశించి శరీరం వదిలేదు. చితి అంటే భర్తనం, దహనం చేస్తారు కదా, దహనం చేస్తుంటే ఆమె కూడా తట్టుకోలేక వెళ్ళి ఆమె కూడా శరీరం ఉండేది, అది సతీ సహగమనం. అయితే అది రాను ఏమైపోయిందంటే బలవంతంగా వేయడం మొదలు పెట్టారు, కాళ్ళు చేతులు కట్టేసి వేయడం మొదలు పెట్టారు. మీరు చదివే ఉంటారు పేపర్లలో అక్కడక్కడ. ఇటీవల 30 సంవత్సరాల క్రితం కూడా జరిగింది, 30 సంవత్సరాల క్రితం రాజస్థాన్లో జరిగింది. చాలా పెద్ద గందరగోళమైంది. అది తప్పుడు అనువైతిగా తయారైంది. భార్య తన భర్త యొక్క, భర్త లేని లోటు సహించలేకపోయి స్వచ్ఛందంగా వెళ్ళిపోయే చితిలోకి వెళ్ళిపోయే దాన్ని సతీ సహ
భ్రమణం, భ్రమణం అంటే వెళ్ళటం, సహ అంటే కూడా, సతి సాధ్వి అంటే భర్త, భర్త పట్ల సంపూర్ణముగా భర్తకి అంకితమైనటువంటి భార్యని సతి అంటారు. ఆమె ఇంకా భర్త లేకుండా నేనెందుకు అని, అటువంటి ఆమె స్వచ్ఛందంగా వెళ్ళిపోయేది, మంటల్లోకి వెళ్ళిపోయేది, దాన్ని సతీ సహగమనం అనేవాళ్ళు. రాను రాను అది ఏమైపోయిందంటే అది వక్రీకరించబడి పూర్తిగా చేతులు కాళ్ళు కట్టేసి వేయడం మొదలు పెట్టారు మంటల్లో. అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని నిషేధించారు. కొన్ని మంచి పనులు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు చేసిన వాటిల్లో, కొన్ని అక్కడక్కడ, దాంట్లో ఇది కూడా ఒకటి, బలవంతంగా వేయకూడదు అనేది దాన్ని ఆపేసారు వాళ్ళే. విచారణ చేపించారు వాళ్ళు, విచారణ చేపించి శ్రీ భక్తినో ఠాకూర్ అని కేదార్నాథ్ భర్త, చాలా గొప్ప వైష్ణవ ఆచార్య, ఆయన చాలా గొప్ప సాధువు, ఆయన జడ్జిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ద్వారా విచారణ చేయించి ఇది తప్పు అని వాళ్ళు ఆపేదించారు. ఆ విధంగా చాలా ఘోరమైనటువంటి స్థితి అది తెలుసా, భార్య ఇష్టం లేకుండా కూడా ఆమెను చితిలో పడేస్తారా, ఆ మంటకు తట్టుకోవాలకి ఏడుస్తారు కదా, ఆ ఏడుపు వినపడకూడదు అని చెప్పేసి ఆ చితిలో మంటలో తోసేటప్పుడు పెద్ద పెద్ద చప్పుడు వచ్చేటువంటి డంకాలు, బీరీలు, అదేంటి చప్పుళ్ళు వచ్చేటివి అన్నీ మోగిస్తుంటారు, ఆ ఏడుపు వినపడకూడదు అని. అంత హింసకు పాల్పడేవాళ్ళు ఆచారం పేరిట, ఆచారం కాదు ఏం కాదు. ఇవే చాలా ఉన్నాయి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆచారాలు అని ఏవైతే చెప్పుకుంటున్నామో వక్రీకరించబడింది చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ పాండురాజు భార్యలు ఎవరెవరు, కుంతి మాదిరి. కుంతికి ఎంతమంది పిల్లలు, ముగ్గురు, మాదిరికి ఇద్దరు, మొత్తం ఐదుగురు. పాండురాజు చనిపోతాడు, చనిపోయిన తర్వాత ఇద్దరు సిద్ధమవుతారు దేనికి, సతీ సహగమనం, ఇద్దరు పాండురాజుతో పాటి వీళ్ళొకరు శరీరం మొదలని సిద్ధపడతారు. అయితే పిల్లలు చిన్నవాళ్ళు కదా, పిల్లల్ని చూసుకోవడానికి మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు సతమతం అవుతుంటారు. లేదు నువ్వు ఉండంటే నువ్వు ఉండండి. కుంతిదేవి ఏం చెప్తుంది, నేను పెద్దవారిని కాబట్టి నేను ఎత్తానులే, నువ్వు ఉండు, పిల్లల్ని చూసుకో అండి. ఆమె ఏమంటుంది మంత్రి, లేదు నీ పిల్లలే ముగ్గురు కాబట్టి నువ్వు చూసుకో ముగ్గురిని, ఇద్దరు పిల్లలు ఇద్దరిని, ఐదు మందిని నేను వెళ్తానా. చూడండి భర్తతో పాటు శరీరం మొదలడానికి పోటీ పడుతున్నారు, లేదు పాండురాజు లేకుండా ఉండలేమన్నది. ఆ విధంగా చివరికి నిర్ణయం ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఋషులు సాధువులు అందరూ చెప్తారు సరే చిన్న పిల్లలు కదా ఒకరికి ఉండాలి అని చెప్పేస్తే ఇంకా చివరికి కుంతిదేవి ఒప్పుకుంటుంది నేను ఉంటానులే అని పిల్లల కోసమని. ఆ విధంగా పాండురాజు మరణించడము, మాదిరి శరీరం మొదలేయడం, అక్కడే ఆమె చనిపోతుంది. అప్పుడు కుంతిదేవిని తర్వాత చిన్నపిల్లలైన పాండవుని తోడుకొని వస్తారు. తోడుకొని వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర వదిలిపెట్టారు. ధృతరాష్ట్రుడు తాత్కాలికంగా రాజ్యానికి అధినేతగా కూర్చొని ఉన్నాడు. అప్పటి నుంచి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పాండురాజు కొడుకులు పాండవులు అని పేరు వచ్చినారు. చిన్న వయసు నుంచి వాళ్ళకి ప్రజల్లో మంచి పేరు, ధర్మాత్ములు, చాలా సుఖమార హృదయం గలవాళ్ళు, ప్రజలంటే చాలా బాగా చక్కగా గౌరవిస్తారు, పెద్దల్ని బాగా గౌరవిస్తారు, ఇటువంటి మంచి పేరు ఉంది వాళ్ళకి. అయితే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు చిన్న వయసు నుంచి ధృతరాష్ట్రుడు ఏ విధంగానే సరే నాకు రావాల్సిన రాజ్యం రాలేదు, ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు, తమ్ముడు పిల్లలు ఉన్నారు, తమ్ముడు పిల్లల్లో కూడా ధర్మరాజు పెద్దవాడు, దుర్యోధను కంటే పెద్దవాడు కాబట్టి రాజ్యము వంశంలో ఉన్న పెద్దవాడికే వెళ్తుంది కాబట్టి నా కొడుకు రాదు అనేసి వాళ్ళు చనిపోతే బాగుండని ఆలోచిస్తుంటారు ధృతరాష్ట్రుడు, పాండవులు చనిపోతే బాగుండు అని. దుర్యోధనుడు కూడా వాళ్ళ నాన్నకు తగ్గితే మంచి తండ్రికి తగ్గ కొడుకే పుట్టాడు. అన్ని దుష్ట ఆలోచనలు చిన్నప్పటి నుంచి, పోయినసారి చెప్పాను కదా భీముడి విషయం పెట్టి స్వీట్ చేస్తాడు, భీముడి విషయం పెట్టి నిందలతో చేస్తాడు, అంత కక్ష. అయితే భీష్ముడు మాత్రము చాలా చాలా ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఎవరిని, పాండవుల్ని కాపాడుతూ వచ్చాడు. అంత ఇష్టం పాండవులు అంటే. అయినప్పటికీ భీష్ముడు ఎవరి వైపు నిలబడ్డాడు యుద్ధంలో,
కౌరవ వైపు నిలబడ్డాడు. భీష్ముడు దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే దుష్టుల ఆహారం తింటే నీ మనస్సు దుష్ట మనస్సు అయిపోతుంది. ఎవరి ఆహారం తింటున్నావో, ఎవరి చేతి తిండి తింటున్నావో అటువంటి వాళ్ళ లక్షణాలే నీకు కూడా వస్తాయని నేర్పించడం ఒకటి. భీష్ముడు ఎవరి దగ్గర తినింది? దుర్యోధను దగ్గరే కదా, కదా 13 సంవత్సరాలు ఎవరి దగ్గర తిన్నాడు భీష్ముడు? పాండవులు లేరు 13 సంవత్సరాలు ఊర్లో. అప్పుడు ఎవరున్నారు రాజుగా? దుర్యోధనే కదా. తాత్కాలికంగా ఈసారి అతనే ఉండింది. ఆ దుష్టుడి దగ్గర తినడం వల్ల ఏమైంది? బుద్ధి దుష్టమైపోయింది అని అది నేర్పించడం కోసం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వ్యక్తి వండాడో ఈ వంట తినేటప్పుడు, ఈ విషయం చాలా మందికి తెలీదు. ఫ్యామిలీ ప్యాకు, క్యాటరింగు, శుభమా అని పెళ్లి చేసుకుంటుంటారు క్యాటరింగ్ వాళ్ళు. ఎంతెంత కర్మ కలిపి పంపిస్తారో ఆ వంటలో తెలియదు. శుభమాని బర్త్డే చేసుకుంటాడు, ఎవడో కేక్ చేసి ఉంటాడు చెమట వేసి దాంట్లో కొంచెం చేసేటప్పుడు చూస్తే మీకు అనిపిస్తుంది తమాష కాదు. నిజంగానే వంట చేసేవాళ్ళు కానీ చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళు అలవాటు. ఎవరో ఇక నోటికి కోటికి వెతికి వెతికి ఉండొచ్చేమో బాగా చేసేవాళ్ళు. సర్వసాధారణంగా ఇలాంటి మాస్టర్లే దొరుకుతారు. కలియుగ ప్రోడక్ట్ బయటకు వచ్చేసరికి దాన్ని అద్దంలో పెట్టి షోకేస్లో పెట్టి బాగా ప్యాక్ చేసిస్తారు. లోపల అలా ఉంటుంది. అందుకు చాలా ఆలోచించాలి. బయట తిండి తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్వం ఏంటి, మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు బయట, మీకు తెలిసే ఉంటుంది. మంచినీళ్ళు కూడా చిన్న కుండ పట్టుకొని ఏదో ఒకటి పడితే బాటిల్లో వచ్చాయనుకోండి. సొరకాయకి పూత కానీ అటువంటిది ఏదైతే బాటిల్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు. అయితే అప్పట్లో ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మినరల్ వాటర్ సమృద్ధిగా ప్రవహిస్తూ ఉండేది. ఎక్కడ? నదుల్లో, కాలువల్లో చాలా సహజంగా ప్రవహిస్తుండేది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళు. ఎప్పుడు ఏంటి డబ్బులు పెట్టుకోవాలి, డబ్బులు పెట్టాలన్నా కూడా నీళ్ళకి దొరకనే సమయం ఉంటుంది. ఏదైతే ఇక్కడ భీష్ముడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి చూడు, పాండవులంతా అంత ప్రేమ అయినప్పటికీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కారణం దుర్యోధనుల దగ్గర ఆహారం స్వీకరించడం వల్ల మనసు కల్మషం అయిపోయింది, చెడిపోయింది. అంతకుముందు కూడా చూడు ద్రౌపదిని అవమానించాలని చూసినప్పుడు కూడా భీష్ముడు ఉన్నాడు కదా, అక్కడ కూడా ఏం మాట్లాడలేకపోయాడు. అంటే ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి ఆహారం. నీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను, చాణక్య పండిట్ అని కౌటిల్యుడు గుర్తుందా? ఎంతమంది గుర్తు చేయటండి చెప్పండి. మొదట్లో చంద్రగుప్త మౌర్యుడి దగ్గర మౌర్యుని పెంచి పోషించింది ఎవరు? కౌటిల్యుడు. ఎవరు? చాణక్య పండిట్. కౌటిల్యుడు అంటారు అంటే ఆయన పేరు చాణక్య. పెద్ద రాజు అవుతాడు ఆయన చంద్రగుప్త మౌర్య. రాజు అయిన తర్వాత ఈయనకు మంత్రి పదవి ఇస్తాడు. ఎవరికి? చాణక్య పండితుడు. ఆ చాణక్య పండితుడు ఆ రాజు ఇచ్చినటువంటి భవనము స్వీకరించాడు. ఆ రాజు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఒక్కటి కూడా స్వీకరించలేదు. తను చిన్న గుడిసె వేసుకొని గుడిసెలో చిన్న దీపం పెట్టుకొని ఉన్నాడు. మంత్రి, సామ్రాజ్యానికి మంత్రి అయినప్పటికీ రాజు అడుగుతాడు, నన్ను పెంచి పోషించింది మీరే, నన్ను ఇంతవాడిని చేసింది మీరే, మీరు ఇటు మంచి భవనంలో ఉండాలి, మీరు మంత్రిగా ఉంటున్నారు, సలహా ఇచ్చేది మీరే అంటే, సలహా ఇస్తాను, అన్నీ చేస్తాను, కానీ నీ దగ్గర మాత్రం నేను ఉండను, నీ దగ్గర నేను ధనము ఆహారం స్వీకరించను. నేను ఎందుకు నీ దగ్గర స్వీకరిస్తే నీకు గట్టిగా ఏదైనా నేను ఇక్కచ్చిగా చెప్పాలంటే చెప్పలేను, మొహమాటానికి వెళ్తాను నీ ఆహారం తింటే. కాబట్టి నేను కుటీరం వేసుకొని నా సొంత శ్రమపైనే నేను ఆధారపడతాను. ఇక్కడ చూడొచ్చు భీష్ముడు దుర్యోధను దగ్గర తినవలసి వచ్చింది.
తినడం వల్ల మనసుకు అల్మషం అయిపోయింది, ద్రౌపదికి అవమానం జరుగుతుంటే తప్పని తెలిసి కూడా ఏమనలేకపోయాడు. ఇప్పుడు కూడా యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడవలసింది. ఇంకొక కోణంలో, వేరే కోణంలో ఆయన భగవంతుని ఎదురుగా చూడాలనుకున్నాడు, కృష్ణుని ఎదురుగా చూడాలనుకున్నాడు యుద్ధంలో. అది ఇంకొక గుణపాఠ, అది వేరే మనకు నేర్చుకోవాల్సింది ఒక కోణంలో అంటే ఇది. దుష్టుల నుంచి ఆహారం స్వీకరిస్తే మన మనసు కూడా దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఒక ఆయన పరిస్థితుల్లో చెప్తున్నాడు, వైశ్య వంట మాస్టరు, వైశ్య చాలామంది ఉన్నారు పరిస్థితుల్లో. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఇస్కాన్లో ప్రసాదం అలవాటు అయిన తర్వాత చెప్తున్నాడు బాగుంటుంది ప్రసాదం అని చెప్తూ ఇట్లా మా వాళ్ళు క్యాటరింగ్ ఇస్తారు వైశ్య వంట మాస్టర్ దగ్గర, దాంట్లో కుండ బిర్యానీ భలే ఇష్టపడతారు మా వాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఏం చెప్పాడంటే, మా స్నేహితుడు ఉన్నాడు ఒక ముసల్మాను, ఆయన వంట చేసే ఆయనే. ఆయన ఒకరోజు నాకు చెప్పాడు, రే నీకు తెలుసా, నీ వైశ్య వంట మాస్టర్లు అందరూ కుండ బిర్యానీ ఆర్డర్ నా దగ్గరే ఇస్తారు అని చెప్పాడు. వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చేసిన ఆ రుచి రాదు, నా దగ్గరే ఇస్తారు. మరి ఈయన అడిగాడు, నువ్వేమేస్తావరా అంటే చెప్పేశాడు. ఏమేస్తారు, పెద్ద జంతువు తెస్తాము. వాళ్ళు వండి వీళ్ళకి పంపిస్తారు, వీళ్ళేంటి వంట మాస్టర్లు, మేమే వండిందని తీసుకెళ్ళి ఇస్తారు. అది వీళ్ళు కుండ బిర్యానీ అని ఇంకా కావాలని తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది అని. చూడండి ఎలా ఉందో పరిస్థితి, ఎక్కడ ఎవరిని నమ్ముతారు చెప్పండి ఆహారం విషయంలో. నమ్మే దానికి లేదు ఎవరిని, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారం విషయంలో. మనసు చెడిపోతుంది, శరీరం రెండు చెడిపోతాయి. శరీరం పోతే పోయింది కానీ ఒక మనసు చెడిపోయి మానసికంగా చాలా వెతకులు ఒక దుర్మార్గ పాదశంలోనే వస్తాయి. పొద్దుటూరులో చెప్తున్నారు అన్ని, దాదాపు 95% హోటళ్ళలో ఈ అంత నకిలీ మాంసం ఏంటి, ఆవులు ఎద్దుందో ఇదే పెడుతున్నాడు అని చెప్పి. తెల్లవారుజాము 4 గంటలకే పోతుంటాయి, అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇవి ఎక్కడ చూడాలి, అందుకని ఆహారం చాలా జాగ్రత్తగా ఉండదు. ముఖ్యంగా భక్తిలో భగవంతుని అర్థం చేసుకోవాలి, భగవద్గీత అర్థం చేసుకోవాలి, భాగవతం అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా సావధానంగా ఉండాలి. ఎటువంటి ఆహారం తింటున్నాం, ఎవరి దగ్గర తింటున్నాం అనేది ఆలోచించుకోవాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత యథాతథానికి న్యాయ